ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఈరోజు శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రేయ విభాగ యోగంలో చివరి భాగం తెలుసుకుందాం. శ్రీ భగవాన్ వాచ, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఈ విధంగా చెప్పెను. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వజాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అర్జున, ఇతరులకు బాధ కలిగించకుండా సత్యం ప్రియం హితము అయిన సంభాషణ సాగించడం, వేదాధ్యయనం చేయడం వాక్కుకు సంబంధించిన తపస్సు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావసంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, మౌనం వహించడం, శాంత స్వభావము, ఆత్మనిగ్రహము, అంతఃకరణ శుద్ధి కలిగి ఉండడం మనస్సుతో చేసే తపస్సు అని గ్రహించు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అవలాకాంక్షి బిర్యుక్తే సాత్వికం పరిచక్షతే. అర్జున, నిర్మలమైన మనస్సు కలిగిన వాళ్ళు పరమశ్రద్ధతో ఫలాపేక్ష లేకుండా మూడు విధాలైన ఈ తపస్సు చేస్తే అది సాత్వికమని చెప్పబడును. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచలమధ్రువం. అర్జున, సత్కారం సన్మానం పూజలు పొందడం కోసం ఆడంబరంగా ఆచరించే తపస్సు అస్థిరం అనిశ్చితం, అలాంటిది రాజసం అంటారు. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్పాదనార్థం వా తత్తామసముదాహృతం. మొండి పొట్టుదలతో తన శరీరానికి బాధ కలిగేటట్లు కానీ ఇతరులకు హాని తలపెట్టి కానీ చేసే తపస్సు తామసమవుతుంది. దాతవ్యమితి దానం దీయతే అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం శృతం. అర్జున, దానం చేయడం కర్తవ్యంగా భావించి పుణ్యక్షేత్రాలలో పర్వదినాలలో యోగ్యతను గమనించి ప్రత్యుపకారం చేయలేని వాళ్లకు చేసే దానం అవుతుంది. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంశ్రుతం. అర్జున, ప్రత్యుపకారం పొందాలనే ఉద్దేశ్యంతో కానీ ప్రతిఫలాన్ని ఆశించి కానీ మనస్సులో బాధపడుతూ కానీ చేసే దానం రాజసం అవుతుంది. అదే సకాలే దానమ పాత్రే అభ్యశ్చదీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. అణువు కాని చోట అకాలంలో అపాత్రుడికి అగౌరవంగా అవమానకరంగా ఇచ్చే దానం తామసమవుతుంది. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధ స్మృత బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. అర్జున, పరబ్రహ్మకు ఓం తత్ సత్ అనే మూడు పేర్లు చెప్పారు. పూర్వం దానివల్లనే బ్రాహ్మణులు వేదాలు యజ్ఞాలు సృష్టించబడ్డాయి. తస్మాదో మిచ్చుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం.
అందువల్లనే వేదవేత్తలు శాస్త్రోక్తంగా చేసే యజ్ఞాలు, దానాలు, తపస్సులను ఎప్పుడు ఓం అని చెప్పిన తర్వాతే ఆరంభిస్తారు. తదిత్యన విసందాయ ఫలం యజ్ఞ తపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. అర్జున, మోక్షాన్ని కోరేవాళ్ళు ఫలాపేక్ష లేకుండా పలు విధాలైన యజ్ఞాలు, దానాలు, తపస్సుల వంటి పుణ్యకార్యాలు తత్ అనే శబ్దాన్ని ఉచ్చరించిన అనంతరమే ఆచరిస్తారు. సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మని తదా సచ్చబ్దః పార్థాయుచ్యతే. పార్థ, ఉనికి, ఉత్తమం ఈ రెండు అర్థాలలో సత్ అనే పదాన్ని వాడుతారు. అలాగే శుభకార్యాలలో కూడా సత్ శబ్దాన్ని ఉపయోగిస్తారు. యజ్ఞే తపస్సి దానే చ స్థితి సద్ధితి చోచ్యతే కర్మ చైవ తదర్దీయం సదిత్యేవాభిధీయతే. అర్జున, యజ్ఞం, తపస్సు, దానాలలోని నిష్టకు కూడా సత్ శబ్దం సంకేతం. ఈశ్వరుడు ప్రీతికి చేసే కర్మలన్నింటినీ సత్ అనే చెబుతారు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రీత్యనో ఇహ. పార్థ, హోమం, దానం, తపస్సు, ఇతర కర్మలు వీటిని అశ్రద్ధగా ఆచరిస్తే అసత్ అంటారు. వాటి వల్ల ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఫలితమేమీ ఉండదు అని తెలియచేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది శ్రీమద్ భగవద్గీతలోని శ్రద్ధాత్రేయ విభాగ యోగం అనే 17వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.